ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः नमस्ते श्री शारदामठं गुण्टूरुनुी प्रति शुक्रवारं ధారావాహికగా ప్రసారమవుతున్న నా నుండి నా వరకు ఈ ప్రసంగ క్రమంలో ఇది మూడవ భాగం ఈరోజు మనసును స్థిరపరిచే మార్గాలను తెలుసుకుందామని అనుకున్నాం ఇందులో మొదటి దశ మలిన నివృత్తి అంటే మనసులోని మలినాలను తొలగించడం రెండవది విక్షిప్త నివృత్తి అంటే మనసును ఏకాగ్రం చేయడం ఈ రెండు సాధ్యమైనప్పుడే సాధనలో ఫలితాలు కనిపిస్తాయి ఈసారి శ్రోతల నుండి వచ్చిన ప్రశ్నల సమాధానాలలో ఈ రెండు అంశాలు అంటే మలిన నివృత్తి విక్షిప్త నివృత్తి ప్రస్తావనకు వస్తాయి అందుకే ఈ ప్రశ్నలు సమాధానాలు అంశం ద్వారానే ఈరోజు చెప్పుకొనవలసిన అంశాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు మొదటి ప్రశ్న నియంత్రించలేని ఆలోచనలు భావావేశాల రూపంలో మనసును అస్థిరపరుస్తున్న సంస్కారాల నుండి బయటపడే మార్గం చెబుతారా అని అడుగుతున్నారు ఇది మంచి ప్రశ్న మనం గత ప్రసంగంలో చెప్పుకున్నాం మన ప్రతి అనుభవం మనసుపై ముద్రను వేస్తుంది దీనినే సంస్కారం అంటారు ఈ సంస్కారంలో ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి నామం రూపం మరియు భోగవాసన ఉదాహరణకు మామిడి పండు అని మనసులో మెదలగానే మామిడి పండు రూపం గుర్తుకు వస్తుంది లేదా మామిడి పండును చూడగానే మామిడి పండు అనే పేరు మనసులో మెదులుతుంది ఈ నామరూపాలను రెండింటినీ కూడా విడదీయలేం ముందుగానే మనం మామిడి పండును తిని ఉంటే మనసులో రికార్డైన రుచి దాని వలన కలిగిన తృప్తి దానిని మరలా తినాలనే కోరికను కలుగు చేస్తుంది ఈ అనుభవించాలనే కోరిక మనల్ని బంధానికి గురిచేస్తుంది రోజు ఎన్నో దృశ్యాలను చూస్తాం ఎన్నో శబ్దాలను వింటాం వీటిలో వేటితే అయితే వేటితో అయితే మన మనసు సంబంధాన్ని ఏర్పరచుకుంటుందో అవి మాత్రమే మనసుపై ముద్రను వేస్తాయి అంటే నామ రూపాలతో అహంకారం అనుసంధానం అయినప్పుడే బంధం ఏర్పడుతుంది ఈ అనుసంధానం ముఖ్యంగా మూడు రకాలుగా ఏర్పడవచ్చు అదేమిటంటే రాగం ద్వేషం భయం రాగద్వేషాలు కామక్రోధాలుగా వ్యక్తమవుతాయి కాబట్టి కామం క్రోధం భయం అని మనం సంక్షిప్తంగా వీటిని చెప్పుకోవచ్చు ఈ మూడిటి నుండే మిగిలిన అన్ని ఎమోషన్స్ వస్తాయి మనసును అస్థిరపరిచేవి కూడా ఇవే క్లుప్తంగా చెప్పాలంటే సంసారం అని దీన్నే అంటారనమాట ఈ సంసారం మనం సృష్టించుకున్నది ప్రపంచం భగవంతుని సృష్టి అయితే కామక్రోధ భయాలు మన సృష్టి ఉదాహరణకు ఎవరో మనకు నచ్చని పని చేశారనుకుందాం దానికి ప్రతిక్రియగా మనం మనలో కోపం రావాలా వద్దా అన్నది మన చేతిలో ఉంటుంది అది అందువలన అది మన సృష్టి అన్నమాట అందువల్ల మనం సృష్టించుకున్న ఈ రాగద్వేష భయాలను అధిగమించడం ద్వారానే మనసును స్థిరంగా ఉంచగలుగుతాం ఈ కామక్రోధ భయాది సంస్కారాలను అదుపులో ఉంచాలంటే ముందుగా వాటి ఉనికిని అంటే మన మనసులో వాటి యొక్క ఉనికిని మనం గుర్తించగలగాలి వీటిని గుర్తిస్తే చాలా అవి బలహీనమైపోతాయి వీటిని నియంత్రించే పద్ధతులు అంటే వీటిని గుర్తించే పద్ధతులను మనం నేర్చుకోవాలి ఈ సంస్కారాలు చాలా వరకు బాల్యావస్థలో మనకు తెలియకుండానే మనలో ప్రవేశించి మన అచేతన మనసులో పేరుకొని ఉంటాయని అనుభవజ్ఞులైన పెద్దలు చెప్తారు ఉదాహరణకు ఒక చంటి పిల్లవాడు చీకట్లో తెలియకుండా కుక్కపై అడుగు వేస్తే ఆ కుక్క గట్టిగా అరిచిందనుకుందాం ఆ శిశువులో కలిగిన విపరీతమైన భయం ఆ కుక్క రూపంతో ఆ భయంకర శబ్దంతో లింక్ అవుతుందన్నమాట లింక్ అయ్యి అతని మనసులో లోతైన మూలల్లో దాగి ఉంటుంది ఆ పిల్లవాడు పెద్దయిన తర్వాత కూడా ఈ కుక్కను చూస్తే భయపడుతూ ఉంటాడు ఆ సంస్కారం ప్రభావంతో నాకు తెలిసిన ఒకరు పెద్దావిడ బొద్దింకను చూస్తేనే గట్టిగా అరిచేవారు దాని వెనుక ఇటువంటిదే ఏదో సంస్కారం ఉండి ఉండాలి సో ఈ ఉదాహరణల ద్వారా మన జీవితాలలో సంస్కారాలు ఏ విధంగా పనిచేస్తాయో అర్థం చేసుకోవాలి మనం గుర్తించలేనంత లోతులో ఉంటాయి కాబట్టి వీటి ఉనికిని గుర్తించడం చాలా కష్టం అయితే కొన్ని పద్ధతుల ద్వారా కొంతవరకు మనం తెలుసుకోవచ్చు ఆ పద్ధతులు రెండు మూడు పద్ధతులు మనం తెలుసుకుందాం ఇప్పుడు రోజులో కొంత సమయం మౌనంగా కూర్చొని మన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలను వాటికి మన ప్రతిక్రియలను గుర్తుకు తెచ్చుకోవాలి ఈ ప్రక్రియలో సాధారణంగా ఏమవుతుందంటే మనసు తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ విధంగా చేయకుండా ఆ సంస్కారాలు ఎలాగ మన మనసులో వచ్చాయో వాటి ప్రభావం మనపై ఎలా పడింది ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి తరువాత మనం నలుగురితో కలిసి పనిచేసేటప్పుడు జీవించవలసి వచ్చినప్పుడు మనలోని ఈ సంస్కారాలు బయటపడుతూ ఉంటాయి ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఇవి ఏ విధంగా బయటికి వస్తున్నాయో గమనించాలి మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం ఫలానా వాళ్ళు సరిగ్గా ప్రవర్తించలేదు కాబట్టి నాకు కోపం వచ్చిందని కానీ అసలు విషయం ఏమిటంటే మన లోపలే ఆ కోపం ఉంది కాబట్టి అది బయటికి వచ్చింది బయటి సంఘటన మనుషులు కేవలం ఒక సాకు మాత్రమే ఇది మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం అందువల్ల ఇతరులతో కలిసి జీవించడం ఇతరుల కోసం పనిచేయడం మనసును పవిత్రం చేసుకోవాలనే మన సాధనలో చాలా ఉపయోగపడతాయి ఇక మరొక ఉపాయం ఏమిటంటే మనకు వచ్చే స్వప్నాలను కళలను పరిశీలించడం స్వప్నాలలో మన అసలు మనసు స్వరూపం తెలుస్తుంది ఉదాహరణకు సభ్య సమాజం ఆమోదించని లేదా అభినందించని కోరిక ఒకటి మన మనసులో కలిగిందని అనుకుందాం జాగ్రత్త అవస్థలు ఉన్నప్పుడు కాన్షియస్ మైండ్ దానిని అదుపులో ఉంచుతుంది ఎందుకంటే ప్రెస్టీజ్ పోతుందనే భయంతో అయితే కళలలో అలా అదుపు అదుపులో ఉంచే మనసు పనిచేయదు స్వప్నావస్థలు ఎప్పుడు కూడా మనసు పాక్షికంగా పనిచేస్తుంది అది మనం తెలుసుకున్నాం అంతకుముందు అప్పుడు ఆ కోరిక కళల ద్వారా వ్యక్తమవుతుంది అందువలన మన కళలు మన మనసుకు అర్థం పడతాయి వాటిని మనం పరిశీలించుకుంటూ ఉండాలి కామక్రోధ భయాలతో నిండి ఉన్న మనసును మలీనమైన మనసు అంటారు ఇటువంటి మనసుతో ఎంత సాధన చేసినా ఫలితం ఉండదు కేవలం కొన్ని మంచి పనులు చేయడం ద్వారా సమాజంలో మనకు మంచి వ్యక్తిగా గుర్తింపు వస్తుంది అయితే భగవంతునితో మన సంబంధం ఆ విధంగా మాత్రం ఏర్పడదు మనసు పవిత్రంగా అయినప్పుడే భగవంతునితో ఉన్న సంబంధాన్ని మనం అనుభూతి చెందగలుగుతాం పవిత్రమైన మనసు అంటే సదాలోచనలు అప్రయత్నంగా స్ఫురించే మనసు అని మనం తెలుసుకోవాలి అటువంటి మనసులోనికి చెడు ఆలోచన అసలు ప్రవేశించలేదన్నమాట ఈ పవిత్రతే మనకు చిరశాంతిని జీవితంలో ప్రసాదిస్తుంది ఇక రెండవ ప్రశ్న అందులో ఏమడుగుతున్నారంటే గత వారం హోంవర్క్లో ఆలోచించడం ఆలోచన సాగిపోవడం మధ్యలో భేదాన్ని గమనించమని మీరు చెప్పారు కదా కొంచెం దానిని విడమరిచి చెప్తారా అని అడుగుతున్నారు మంత్రదీక్ష అయినవారు ఒక పది నిమిషాలు మంత్రజపం తప్ప ఇంకే ఆలోచన మనసులోనికి రానియను అని మనసులో ఒకసారి సంకల్పించి గడియారం ముందు పెట్టుకొని కళ్ళు మూసుకొని మంత్రాన్ని జపించడం మొదలు పెట్టండి మంత్రం జపిస్తున్న మీ మనసును గమనించండి కొంతసేపటికి ఎక్కడ నుండో ఏదో ఒక కారణంతో ఒక ఆలోచన అది మంచి ఆలోచన కావచ్చు లేదా చెడు ఆలోచన కావచ్చు వస్తుంది మన మనసులోనికి సాధారణంగా మన మనసు ఉపరితలంలో బలంగా ఉన్న ఆలోచనే బయటికి వస్తుంది ఆ ఆలోచన నుండి వేరొక ఆలోచన సాధారణంగా మన గత జ్ఞాపకాల నుండి కానీ రాబోయే ప్లాన్స్ గురించి కానీ లేకపోతే వాటిని విశ్లేషిస్తూ మన భావాలు అభిప్రాయాల రూపంలో కానీ మన ప్రయత్నం లేకుండానే ఒకదాని మనకు మరొకటి సాగిపోతూ ఉంటాయి యోగ పరిభాషలో దీనినే వ్యాప్తి అంటారు ఒక నిశ్చలమైన కొలనులో ఒక చిన్న రాయిని విసిరితే అలలు ఏ విధంగా నెమ్మదిగా పెద్దవవుతూ అంచుల వైపు విస్తరిస్తాయో ఆలోచన కూడా అలాగే విస్తరిస్తుంది మనం మరల వర్తమాన పరిస్థితుల పట్ల సచేతనం అయ్యే వరకు ఈ ఆలోచనల చైన్ అన్నది కొనసాగుతుందన్నమాట ఉదాహరణకు రెండు రోజుల్లో మీ అమ్మాయి ఎవరిదైనా పుట్టినరోజు అనుకోండి మీరు చేయడానికి కూర్చున్నారు ముందుగా పాప పుట్టినరోజు అని ఒక ఆలోచన వస్తుంది మీకు ఆ ఆలోచన నుండి మిగిలిన ఆలోచనలు ఏ విధంగా సాగే అవకాశం ఉందో నేను కొంచెం ఊహించి చెప్తున్నాను మీకు ఒక ఐడియా వస్తుందని ఈసారి పాపాయి పుట్టినరోజు కరోనా వల్ల ఏమీ సరిగా జరగదు పసుపు రంగు డ్రెస్కు తీసుకుందామని ఎంత అనుకున్నానో చందనా బ్రదర్స్ కూడా మూసే ఉందట అక్కడ చుట్టుపక్కల పన్నెండు మందికి కరోనా వచ్చిందట మన దేశంలో అమెరికాని తలదన్ని కేసులు పెరుగుతున్నాయి అయ్యో అమెరికాలో ఉన్న తమ్ముడు పిల్లలు ఎలా ఉన్నారో ఫోన్ చేసి కనుక్కోవాలి నా ఫోన్ రిపేర్ అయ్యి ఎప్పుడొస్తుందో రిపేర్కి మొన్న వెయ్యి రూపాయలు తీసుకున్నాడు ఈసారి అన్నయ్యకు చెప్పాలి ఐదు వందల కన్నా ఎక్కువ ఇవ్వద్దని అయ్యో మొన్న అన్నపూర్ణ ఇచ్చిన ఐదు వందల కాగితం ఎక్కడ పెట్టానో మెడిసిన్ బాక్స్లో పెట్టానా అయ్యయ్యో ఈరోజు బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయానే ఈ విధంగా ఆలోచనలు సాగుతాయి అప్పుడు మీకు గుర్తుకు వస్తుంది మీరు ఆసన మీద కూర్చొని జపం చేస్తున్నారని కేవలం జపం చేసేటప్పుడు మాత్రమే కాదు మనం ఏ పని చేస్తున్నా చేస్తున్న పని గురించిన ఆలోచనల మధ్య వేరే ఆలోచనల పరంపర సాగుతూ ఉంటుంది అవి ఏదో ఒక మూల నుండి మన ప్రమేయం లేకుండా పైకి వస్తాయి ఈ ప్రక్రియను కొంచెం మనసు పెడితే సులభంగా గ్రహించవచ్చు మనసుకు ఉన్న దోషాలలో ఇది మరొకటి దీనిని విక్షిప్త స్థితి అంటారు ఇక మూడవ ప్రశ్న కొత్త సంస్కారాలు ఏర్పడకుండా ఉండడానికి మార్గం ఏమైనా ఉందా అని అడుగుతున్నారు తప్పకుండా ఉంది మన అహంకారంతోనే మన సమస్యని మనం తెలుసుకున్నాం ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది కర్తృత్వ భావన మరియు భోక్తృత్వ భావన అంటారు అంటే నేను చేస్తున్నాను దాని ఫలితం నేను అనుభవించాలి అనే భావన అన్నమాట మనం ఏమి చేసినా ఇవి రెండూ లేనప్పుడు కొత్త సంస్కారం మనసుపై ఏర్పడదు శ్రీరామకృష్ణులు ఈ అహంకారాన్ని జయించడానికి ఒక మహామంత్రాన్ని చెప్పేవారు నాహం నాహం తుహు తుహు ఇది బెంగాలీ భాషలో దీనికి అర్థం ఏమిటంటే నేను కాదు నేను కాదు నీవే నీవే అని అర్థం అన్నమాట ఆయన అనేవారు అమ్మ నేను యంత్రాన్ని నీవు దీనిని నడిపించేదానివి నేను రథాన్ని నీవు రథ సారథివి నేను గృహాన్ని నీవు యజమానివి నేను వాహనాన్ని నీవు ఇంజనీర్వి నీవు ఎలా చేయిస్తే నేను అలా చేస్తాను ఎలా చెప్పిస్తావో అలా చెప్తాను నాహం నాహం తుహు తుహు ఈ మాటలను పదే పదే తలుచుకుంటూ మనం ఆచరించడానికి ప్రయత్నిస్తే కొత్త సంస్కారాలు ఏర్పడవన్నమాట పై విషయాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం ప్రస్తుతం అందరిలో కొద్దో గొప్ప కరోనా వల్ల వ్యాధి భయం మృత్యు భయం ఇంకా రకరకాల భయాలు నాలుగు వైపులా ఆవరించి ఉన్నాయి వీటి నుండి బయటపడే మార్గాలను తెలుసుకుందాం ముందుగా మనం భయపడే వారికి దూరంగా ఉండాలి ఇంకా మన భయాన్ని పెంచుతారు అటువంటి వాళ్ళు తరువాత భగవంతుణ్ణి ఎప్పుడూ శరణు వేడుతూ నిరంతరం నిరంతరం ప్రార్థిద్దాం అమ్మ శ్రీ శారదాదేవి అన్నారు ఒకసారి కాదు పదే పదే అన్నారు మీకు ఏ కష్టం వచ్చినా అమ్మను నేనున్నానని గుర్తుంచుకోండి అమ్మను నేనుండగా మీకు ఎందుకు భయం నా బిడ్డలకు హాని చేయడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు అని అమ్మ ఎన్నోసార్లు అన్నారు ఇవన్నీ వట్టి మాటలు కాదు వీటిని పదే పదే చదువుదాం ధైర్ ధైర్యంగా ఉందాం ఈ సందర్భంలో ఒక సంఘటనను మీ అందరితో పంచుకోవాలని అనిపిస్తుంది కొన్ని సంవత్సరాల క్రితం మేము కొంతమంది కలిసి హిమాలయాలకు తీర్థయాత్రలకు వెళ్ళాం గంగోత్రిలో ఒక మాతాజీ సుమారు నలభై ఐదు సంవత్సరాలులా ఉంటాయి మా దగ్గరికి వచ్చి గోముఖ్ వెళ్ళే దారిలో ఒక లోయలో ఉన్న గుహలో తాను ఉంటానని రేపు మేము గోముఖ్ వెళ్ళేటప్పుడు అక్కడికి రమ్మని మమ్మల్ని ఆహ్వానించారు ఆమె ఆంగ్లంలో మాట్లాడుతున్నారు చాలా చదువుకున్న వారిలో ఉన్నారు అక్కడ ఉన్న సాధు సమాజం అంతా వారికి అత్యంత గౌరవాన్ని ఇవ్వడం మేము చూసాము మరుసటి రోజు వెళ్ళాము సుమారు గంటకు పైగా వారి వద్ద గడిపాం వారి గురించి తెలుసుకున్న తరువాత నిజంగా జీవితం ధన్యమైందనిపించింది గత పది సంవత్సరాలుగా ఒంటరిగా హిమాలయాలలో నిరంతరం సంచారం చేస్తూ సాధన చేస్తున్న మహాసాధ్వి వారు ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు మేము అడిగాము మీరు మహిళగా ఇటువంటి జీవితాన్ని ఎంచుకొని ఎలా ఒంటరిగా జీవించగలుగుతున్నారని అప్పుడు వారు చెప్పారు చాలాసార్లు సమస్యలు వచ్చాయి ప్రతిసారి దైవ సహాయం అనూహ్య రీతిలో లభించింది అని వివిధ సంఘటనలను వివరించారు చివరిగా ఆమె చెప్పిన మాట ఈరోజు మనందరికీ చాలా అవసరం ఆమె అన్నారు ఇప్పుడు ఈ శరీరానికి ఏమైనా జరిగినా నాకేమీ బాధలేదు ఎందుకంటే నేను స్పష్టంగా చూస్తున్నాను ఈ శరీరం నేను కాదని అని బిగ్గరగా నవ్వారనమాట ఈ భ్రాంతి నుండి నిజం మనందరం కూడా బయటికి రావాలి దానిని కొంచెం తెలుసుకున్న భయం చాలా వరకు నాశనం అవుతుంది స్వామి వివేకానంద సాహిత్యం లోతుగా చదివి చదివిన వారు మృత్యు భయాన్ని సులభంగా అతిక్రమించగలుగుతారు ఆయన అంటారు ఈ ప్రపంచంలో ఉన్న అతి పెద్ద అబద్ధం నేను శరీరం అని భావించడం అని అందుకే వివేకానంద సాహిత్యాన్ని మనందరం కూడా క్రమం తప్పకుండా చదువుదాము చాలా ధైర్యం బలం కూడా జీవితంలో కలుగుతాయి ఇక ముగించే ముందు ఈరోజు చెప్పుకున్న విషయాలను మరొక సారి ఆలోచిద్దాం మనసును స్థిరపరచడానికి మలిన నివృత్తి విక్షిప్త నివృత్తి ముందుగా చేయగలగాలని కొత్త సంస్కారాలు మన మనసులో పడకుండా ఉండాలంటే భగవంతుని కేంద్ర బిందువుగా జీవించాలని నాహం నాహం తుహు తుహు అన్న శ్రీరామకృష్ణులు చెప్పిన మంత్రాన్ని గుర్తు చేసుకున్నాం తరువాత ప్రస్తుత పరిస్థితులలో భయం నుండి బయటపడి ఉపాయాలను తెలుసుకున్నాం వచ్చే వారం ఎప్పుడు వచ్చే ప్రశ్నలను బట్టి అంశం ఆధారపడి ఉంటుంది లేకపోతే కర్మ సిద్ధాంతం గురించి మనం తెలుసుకుందాం ఇక హోంవర్క్ మొదటిది ఆలోచన వ్యాప్తి ఎలా జరుగుతుందో గమనించి కొన్ని రోజుల పాటు ఆలోచనలను వరుస క్రమంలో ఒక కాగితం మీద రాయండి ఈ అలవాటు మన ఆలోచనలను మనం పరిశీలించగలిగే శక్తిని పెంచుతుంది ఇక రెండవది స్వామి వివేకానంద జ్ఞానయోగం పుస్తకం మీ దగ్గర ఉంటే రోజుకు ఒక పేర చదవండి మూడు ఇప్పటి నుండి ప్రతిరోజు ఒక గీతా శ్లోకాన్ని అర్థంతో పాటు ఉదయమే మీకు పంపిస్తాము ఈ వారం రోజులు అంటే రేపటి నుండి వచ్చే శుక్రవారం వరకు ఈ రోజు చెప్పిన అంశానికి దగ్గరగా ఉండేటట్లు శ్లోకాలను ఎంపిక చేస్తాము మనం చేయవలసిన పని ఏమిటంటే శ్లోకాన్ని మంచి ఉచ్చారణతో కంఠస్థం చేయడం అర్థం తెలుసుకోవడం దాని గురించి మరల మరల ఆలోచించడం ఇతరులతో చర్చించడం జీవితంలో ఆచరించడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయడం ఇంతటితో ఈరోజు ఈ ప్రసంగాన్ని ముగిద్దాం శాంతి మంత్రంతో శుభాంతం చేద్దాం అసతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु